4,000 బకాయి ఉన్నాడంటూ దారుణంగా చితకబాదిన కేసులో బాధితుడు తాతపూడి బుజ్జయ్యకు న్యాయం చేయాలని కోరుతూ మండపేట వేమగిరి గ్రామాలకు చెందిన ఎంఆర్పిఎస్ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి దూళి జయరాజు మాదిగ మాట్లాడుతూ తాము ఆందోళన చేపట్టాలని భావించినప్పటికీ ఎస్ఐ రాజేష్ కుమార్ అట్రాసిటీ కేసులో బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నట్లు చెప్పారు. మరో 15 రోజుల సమయంలో నిందితులను పట్టుకుని అరెస్ట్ చేయాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని తెలిపారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎస్ఐ రాజేష్ కుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మండపేట పట్టణ పోలీసులకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇక్కడ జరిగిన 3 సంఘటనల్లో అట్రాసిటీ కేసుల్లో బాధితులకి అన్యాయం జరుగుతుంది, మీరు న్యాయం చేస్తేనే కానీ కుదరదని చెప్పి న్యాయం జరిపించుకోవడానికి 72 గంటలు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అధికారి మీడియా ముందుకి 72 గంటలు దాటకముందే మీడియా ముందుకు వచ్చి ఇక్కడ మండపేట పట్టణ పోలీసులు వివక్షత కొనసాగించరు, దళితుల పట్ల అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఇప్పటికే మేము నిందితులను అరెస్ట్ చేసాం, కొంతమందిని పరారీలో ఉన్న నిందితులను కూడా అరెస్ట్ చేసి బాధితులకి న్యాయం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చి ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని సమన్వయం పాటించాలని కోరడంతో డిపార్ట్మెంట్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంఆర్పిఎస్ మాదిగ జాతికి ఉన్న గౌరవంతో ఈ రోజున ఆందోళన విరమించి మరి మీరు 10 రోజుల్లో అరెస్ట్ చేస్తారో 15 రోజుల్లో అరెస్ట్ చేస్తారో ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఈ 3 కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మరి మరొక డిమాండ్ని 15 రోజుల వరకు మా ఆందోళనని మేము పోస్ట్పోన్ చేసుకుంటూ మరి ఈ మరి పోలీస్ వ్యవస్థకి మేము అల్టిమేటం జారీ చేయడం జరుగుతుందని ఈ రోజు నుంచి 15 రోజుల్లో ఏదో వెనక్కి దగ్గర రాజీ పడ్డారు అనుకోవద్దు. దయచేసి సమాజంలో కూడా మరి ఎంఆర్పిఎస్కి ఒక గుర్తింపు పొంది మచ్చ రాకూడదు కాబట్టి ఈరోజు నిరసన ర్యాలీని శాంతియుత ర్యాలీగా మలుచుకుని పెద్దలతో వినతిపత్రం ఇప్పించడం జరిగిందని చెప్పి మరి దాన్ని మీరు అలసిగా తీసుకుని నిందితుల్ని వదిలిపెట్టి మీరు మేము చేస్తామన్నాం కదా అని చెప్పి మాటలకి మీరు పరిమితం అయితే చేతలు చేయించుకోవడం అనేది ఎంఆర్పిఎస్కి ఎంఆర్పిఎస్ నాయకత్వానికి తెలుసు అని చెప్పి 15 రోజుల లోపల కానీ నిందితులకి న్యాయం జరగకపోతే ఎంఆర్పిఎస్ ఈరోజు నిరసన శాంతియుత ర్యాలీని మరింత 10 రెట్లు పెంచుకుంటూ మరి ఆందోళన చేపడతామని అదేవిధంగా మరి మండపేట పట్టణ పోలీస్ స్టేషన్ ముందు కావచ్చు, మండపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కావచ్చు, ఏదైనా 15 రోజుల తర్వాత మరి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దాన్ని మండపేట పట్టణ పోలీసులే బాధ్యత వహించవలసిందని హెచ్చరిస్తున్నాను.